కక్షలను గోడలు పెట్టుకొని బాగా అతిగా మద్యం సేవించి ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. వెంటనే సమాచారం రాగానే పోలీసు అక్కడి వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. అందులో భాగంగా రాత్రిపూట మొత్తం రెండు వర్గాల మీద కలిసి దగ్గర దగ్గర 30 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. రాత్రి నడి రోడ్డు మీద కర్రలతో మరియు బండలతో భయంకర పరిస్థితి సృష్టించిన వారిపై 30 మంది పేరు మీద కూడా కేసు తీసింది. వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా పేరు కూడా ఒక 4 మంది కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అప్స్టాండింగ్లో ఉన్న వాళ్ళు పట్టుకుందాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రెండు కుటుంబాలు కూడా వాళ్ళందరూ కూడా ఒకటే కేసు సంబంధించిన రెండు కుటుంబాలు కూడా పాత గోడలు ఇంటి పక్క గోడలు దృష్టిలో పెట్టుకొని నిన్న వాళ్ళ యొక్క ఇంట్లో కూడా ఏదో పండుగ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉండి అతిగా మద్యం సేవించి ఇలా విచారణ కొట్టుకోవడం జరిగింది. కావున వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు ఎవరు జరగకుండా కాకుండా కూడా పోలీసు కట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది.